వాట్, వన్ ప్లస్ స్టోర్స్ క్లోజ్ అయిపోతున్నాయా? ఈ న్యూస్ విని చాలా మంది షాక్ అయ్యారు. అండ్ ఇంకా ఎస్పెషల్ గా వన్ ప్లస్ యూజర్స్, వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ ఈ మధ్యన చాలా మంది తీసుకున్నారు, ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ స్టోర్స్ లో అయినా. అండ్ మన వీడియో కూడా ఇప్పుడు వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ లో చూస్తున్నారేమో. మే 1st నుంచి మనకి ఆఫ్లైన్ లో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ అయితే దొరకవు, బ్యాన్ అయిపోతున్నాయి. కానీ వన్ ప్లస్ అఫీషియల్ స్టోర్స్ అయితే అలానే ఉంటాయి. ఆఫ్లైన్ రీటైలర్ స్టోర్స్ ఉంటాయి కదా, వాటిలో మాత్రం మనకి మే 1st నుంచి ఈ స్మార్ట్ ఫోన్స్ కనపడవు. దీనికి మెయిన్ రీజన్ వన్ ప్లస్ బ్రాండ్ అండ్ రీటైలర్ స్టోర్స్. వన్ ప్లస్ బ్రాండ్ నుంచి మనకి ఈ మధ్యనే మంచి మంచి స్మార్ట్ ఫోన్స్ అయితే వస్తున్నాయి. అవి మనం ఈ కామర్స్ లో కొంటున్నాం అండ్ ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా మనం ఇన్ హ్యాండ్ ఫీల్ ఎలా ఉంది, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయని ఆఫ్లైన్ లో చూసి మరీ కొంటున్నాం మనం. వన్ ప్లస్ వాళ్ళు ఆన్లైన్ లో స్మార్ట్ ఫోన్ సేల్స్ చేస్తున్నప్పుడు దాంట్లో డిస్కౌంట్స్ అని ఇంకా మనకి కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అని ఇస్తున్నారు. అండ్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ ఉంటాయి కదా వన్ ప్లస్ స్టోర్స్ సౌత్ ఇండియాలో, వాటిలో కూడా మనకి కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అండ్ ఇంకా డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. బట్ ఆఫ్లైన్ రీటైలర్ స్టోర్స్ లో మాత్రం ఇలాంటి డిస్కౌంట్స్ ఏం లేకుండా వాళ్ళు అయితే సేల్ చేస్తున్నారు. అండ్ దాంట్లో ప్రాఫిట్ మార్జిన్ కూడా వాళ్ళకి రీటైలర్ స్టోర్స్ లో తక్కువనే ఉందని చెప్తున్నారు వాళ్ళు. ఇది ఓన్లీ సౌత్ ఇండియా వరకే. సో రీటైలర్ స్టోర్స్ వాళ్ళంతా ఒక కంప్లైంట్ అయితే రైజ్ చేశారు వన్ ప్లస్ మీద. ఇంకా అయిపోలేదు, వన్ ప్లస్ లో కొత్త ఫోన్స్ లాంచ్ అవుతాయి కదా, అవి కూడా రీటైలర్ షాప్స్ లో మనకి స్టాక్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు అని కూడా వాళ్ళు ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. అండ్ ఇంకా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ రీటైలర్ స్టోర్స్ లో ఎవరన్నా కొంటారు కదా కస్టమర్స్, వాళ్ళు కూడా ఏదైనా వాళ్ళకి వారంటీ ఇష్యూ లేకపోతే ఇంకేదైనా సర్వీస్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా వన్ ప్లస్ వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు అండ్ డిలే చేస్తున్నారు అని కూడా వీళ్ళు ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. అండ్ ఇంకా వాళ్ళు టైమ్లీ సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు అని కూడా దాంట్లో కంప్లైంట్ లో రైజ్ చేశారు. ఇవన్నీ కలిపి ఒకటే కంప్లైంట్ రైజ్ చేశారు. ఇవన్నీ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ వల్ల రీటైలర్ స్టోర్స్ ఇలా బాధపడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. అండ్ వన్ ప్లస్ నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు రీటైలర్ స్టోర్స్ గురించి. అందుకే మే 1st నుంచి వీళ్ళు రీటైలర్ స్టోర్స్ లో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ ని బ్యాన్ చేద్దాం అనుకుంటున్నారు. బ్యాన్ అంటే వాళ్ళు సెల్ చేయకుండా ఆపేస్తున్నారు అన్నమాట. సో ఆఫ్లైన్ స్టోర్స్ లో ఎవరైనా స్మార్ట్ ఫోన్స్ కొన్న వాళ్ళు వాళ్ళకి సర్వీస్ ఎట్లా, మరి వారంటీ ఎలా అంటే, మీరు ఎక్స్క్లూజివ్ గా వన్ ప్లస్ స్టోర్స్ ఉంటాయి కదా, మీరు అక్కడికి పోయి సర్వీస్ సెంటర్స్ ఉంటాయి అక్కడ అండ్ వారంటీ కూడా మీరు అక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ వన్ ప్లస్ నుంచి ఏదైనా రెస్పాన్స్ వచ్చి అన్ని సార్ట్ అవుట్ అయితే మళ్ళీ అన్ని రీటైల్ స్టోర్స్ లో కూడా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మే 1st వరకు కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. మరి మే 1st తర్వాత ఇంకేమవుతుందో తెలియదు. దీనికి వన్ ప్లస్ ఏం రెస్పాన్స్ ఇస్తుందో కూడా మనం చూడాలి.